వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మ్యాజిక్ రాజా. ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు సంగ్యపు రాజు ఆధ్వర్యంలో ఆర్జీవన్ పరిధిలోని సెక్టర్ 1-2 సివిల్ నర్సరీ కాంట్రాక్టు కార్మికులు పోస్టు కార్డులను రాసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి శంకర్ మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హోంగార్డుల మాదిరిగా జీతాలను పెంచాలని, బోనస్ చట్టం అమలు చేయాలని, స్వగృహ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు దుర్భరమైనటువంటి జీవితాలను కలుపుతూ కనీసం గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. సింగరేణి యాజమాన్యం మీద వీళ్ళ మీద వీరి మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ వీళ్ళ జీతాలను కూడా అతి తక్కువ జీతాలను చెల్లిస్తూ వీరి యొక్క కుటుంబాలలో నిరాశ్రయులైపోయి ఇవాళ వాళ్ళ కుటుంబాలను గడపలేని పరిస్థితులు అటువంటి ఉన్నారు. ఇవాళ ఏ ఇంటి కిరాయి తీసుకుందామన్న 2,000కు 3,000 తక్కువ దొరకట్లేదు. వీళ్ళ జీతాలు మాత్రం 7,000 కంటే పెరగట్లేదు. కనీసం ఒకటో కేటగిరీ వేతనం ఇవ్వాలని ఇవాళ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సబ్బండ వర్ణానికి, ఇవాళ పేద ప్రజలకు కావచ్చు సబ్బండ వర్ణానికి కూడా అన్ని ఇవాళ ఏదైతే అందరికీ జీతాలు పెంచండు. మొన్నటికి మొన్న హోంగార్డులకు కూడా 20,000 రూపాయల జీతం పెంచి వాళ్ళ కుటుంబాల్లో వెలిగినిచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తప్పకుండా మా కాంట్రాక్ట్ కార్మిక సంఘం కార్మికులను కూడా తప్పకుండా ఆదరిస్తారని, మా యొక్క జీవితాలు బాగుపడతారని, మా కుటుంబాలలో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాం. తరు వారి వేతనాలు చూస్తే పాపం నర్సరీలో పనిచేస్తున్న సివిల్లో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు దరిద్రమైన వేతనాలు, అంటే అతి తక్కువ వేతనాలు, వారికి అలవెన్స్ ఏం లేకుండా, వారికి బోనస్ చట్టాలు లేకుండా, వారికి సిఎంపిఎఫ్ బదులు ఆర్టీపీఎఫ్ అమలు చేస్తూ వారికి హాస్పిటల్ సౌకర్యాన్ని కూడా కల్పించకుండా ఈరోజు యాజమాన్యము కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఈరోజు వారికి అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, అందరికీ వేతనాలు పెంచి మొన్న 20,000 రూపాయలు హోంగార్డులకు కూడా వేతనాలు పెంచారు. అదేవిధంగా ఈరోజు మా తెలంగాణ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు పెంచి వారిని ఆదుకుంటారని మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం పక్షాన మేము వారిని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీసీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెర శ్రీనివాస్, రంజిత్ గౌడ్, గొట్టె రాజమౌళి, మంద కుమరయ్య, సాతూరి మల్లేష్, బూడిద సువర్ణ, స్వరూప, ఐలమ్మ, కేతమ్మ అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప స్వామి పడిపూజ, అగ్నిగుండాల కార్యక్రమం అయ్యప్ప భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 8 ఇంక్లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో పడిపూజ కార్యక్రమం కేరళ గురుస్వామి సంజీవయ్య నింబాదిరిచే ఘనంగా నిర్వహించారు. కాగా గురుస్వామిచే 18 మెట్ల పూజ, గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ తదితర పూజలు జరిపారు. కాగా ఇట్టి పడిపూజకు మంథని, రామగుండం శాసనసభ్యులు పుట్టమధు, సోమారపు సత్యనారాయణ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ భారతదేశంలో అయ్యప్ప స్వామికి చాలా గొప్ప శక్తి ఉందని, ప్రతి సంవత్సరం భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని కోరికలు కోరుతున్నారని, అట్టి వారిని స్వామి అనుగ్రహించి వారి ఇబ్బందులను దూరం చేయడం జరుగుతుందని తెలిపారు. మనలో ఇబ్బంది వచ్చిందంటే మన గ్రహచారం బాగోలేకపోవడం వలన వచ్చింది అని అనుకోవడం సరికాదని, అది కేవలం కర్మల వల్ల వచ్చేవని, వాటిని దూరం చేసుకునేందుకు స్వామివారు 18 కొండలను ఒకటిగా చేసుకొని భక్తుల బాధలను తీర్చడం జరుగుతుందని వివరించారు. స్వామివారిని నిష్ఠతో కొలిచిన వారికి ఎలాంటి బాధ తలెత్తదన్నారు. అనంతరం అయ్యప్ప భక్తులు అగ్నిగుండవులు నడిచారు. కాగా మాలధారులు పేటతుల్లితో ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల దారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలలో ఓవరాల్గా 4వ స్థానంలో నిలవడం గొప్ప విషయమని రెస్క్యూ జీఎం వెంకటేశ్వర రెడ్డి, ఆర్జీ2 జీఎం విజయబాబు అన్నారు. ధన్బాద్లో నిర్వహించిన రెస్క్యూ పోటీలలో పాల్గొని వివిధ కేటగిరీలలో గెలుపొంది ఆర్జీ2 రెస్క్యూ స్టేషన్కు వచ్చిన రెస్క్యూ సిబ్బందికి జీఎంలు అభినందనలు తెలిపి మాట్లాడారు. సింగరేణి సంస్థ ద్వారా రెస్క్యూ పోటీలను నిర్వహించడం గొప్ప విషయమని, దీంతో సింగరేణిలో ఎలాంటి ప్రమాదం జరిగినా రెస్క్యూ టీం ముందుండి ప్రమాదాల బారి నుండి కాపాడడం జరుగుతుందని, ఇలాంటి పోటీల వల్ల రెస్క్యూ సభ్యులు మరింత అవగాహన పెంపొందించుకుంటూ సంస్థాపరంగా మరింత ముందుకు వెళ్లడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. రెస్క్యూ కాంపిటీషన్స్ 12 నుంచి 15 తారీఖు వరకు జమడోబా సర్దారాబ్జీ పార్క్లో జరిగినాయి. ఈ పోటీల్లో మన సింగరేణి ఏ అండ్ బి టీమ్స్ విశేష ప్రతిభను కనపరిచి 9 ప్రైజులు సాధించడం జరిగింది. ఓవరాల్గా 2 పొజిషను 4 పొజిషను సింగరేణి దక్కించుకుంది. టాటా వారు ఫస్ట్ ప్రైజ్ వారు పొందడం జరిగింది. సో మనం 2వ ప్రైజ్ సాధించిన మొదటి ప్రైజ్ సాధించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే హోమ్ టీం అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్లకు. ఆ అడ్వాంటేజ్ని అధిగమించి మన 2 టీంలు ఈసారి 2వ ప్లేస్ 4వ ప్లేస్ సాధించడం చాలా గొప్ప విషయంగా భావించాలి. ముఖ్యంగా మన టీం మెంబర్స్ చాలా పిల్లలు బాగా కష్టపడ్డారు. గత 4 రోజుల నుంచి ఇక్కడ చాలా కష్టపడ్డారు. వాళ్ళకు మంచి తర్ఫీదు మన 2 కోచ్లు, అలాగే ముఖ్యంగా మనకు డాక్టర్ గారు ఇచ్చిన తర్ఫీదు వల్ల మన టీంలు ఆల్ ఇండియాలో ఫస్ట్ ఎయిడ్లో 1st ప్లేస్, 2nd ప్లేస్ 2 మనాలే సాధించారు. ముఖ్యంగా మన 1st ఎయిడ్ ఈవెంట్లో ఇది డెఫినెట్గా చెప్పాలంటే ఏ టీం ఇంతవరకు అలా రిపీట్ చేయలేదని కూడా చెప్పొచ్చు. ఏమైనా 1st 2nd ప్లేస్ 2 సింగిల్ ఎయిడ్ సాధించడం ముఖ్యంగా గర్వకారం. ఇది ఎంతో శుభదినాన్ని తెలియపరచాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్జీ2 రెస్క్యూయే కాదు, మొత్తం సింగరేణి కాలనీస్లోనే ఈ యొక్క టీమ్స్ యొక్క ప్రతిభ ఈనాడు ఎంతో గుర్తించబడింది. ఈనాడు వీళ్ళందరూ కూడా నా ఏ అండ్ బి టీమ్స్ ఏదైతే రెస్క్యూ ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్స్కి వెళ్ళాయో ఈ 2 టీమ్స్ చాలా ప్రతిభను చూపించి ఈనాడు కనీసం 8 ప్రైజులు రావటం అనేది చాలా 9 ప్రైజులు రావటం అనేది గొప్ప విశేషము. తర్వాత బెస్ట్ మెంబర్స్గా నగాసి సందీప్కి, తర్వాత బెస్ట్ క్యాప్టెన్గా ఎం సురేష్ వారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు చేసిన కృషి ఫలితము. క్యాప్టెన్స్ ఏదైతే వాళ్ళు చూపిస్తారో దానికి అనుగుణంగా మెంబర్స్ అందరూ కూడా ఫాలో అవుతూ వచ్చారు. సో ఈ క్యాప్టెన్స్తో పాటు మిగతా మెంబర్స్ అందరూ కూడా వారి యొక్క కోఆపరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అంతా కలిసికట్టుగా పనిచేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈసారి ఏదైతే థియరీ ఉందో ప్రతిసారి లాస్ట్ టైం మనకు దెబ్బతీసింది కాబట్టి మన వెంకటేశ్వర రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని థియరీలో బాగు చేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అందరికీ ఎక్స్పర్టైజ్ చేసి వారిని ఈసారి మనకు లాస్ట్ టైంలో కాకుండా మంచి ప్రైజ్లు వచ్చే విధంగా చాలా. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం రవీందర్, రెస్క్యూ మేనేజర్ సలీం, డీజీఎం వెంకటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని స్పందన పాఠశాలలో విద్యార్థులకు తెలుగు పాటలు పద్యాల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు ఇటు పోటీలు నిర్వహించారు. ప్రధానంగా మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు ప్రతి ఒక్కరూ ఇతర భాషలపై మోజు చూపిస్తున్నారని, ఇదే సమయంలో మన మాతృభాషపై విద్యార్థులకు మరింత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. మామిడి చెట్టుకు ఉయ్యాల ఉంది ఊతూ పాడదాం రాదండి. ధన్యవాదములు. తరగతి చదువుతున్నాను నేను, మీ ముందు సామెత చెప్పబోతున్నాను. కూసే గారద వచ్చి మేసే గారదను చెరిపినట్లు అర్థం. కూసే గారద అంటే వంద పెట్టే గారద, మేసే గారద అంటే మేస్తున్న గారద. అడవడం ముఖ్యమైన పని కాదు, కానీ మేయటం ముఖ్యమైన పని. పైరు మేస్తున్న గాడిద దగ్గరకు వచ్చిన 2వ గాడిద గట్టిగా వంగే పెట్టింది. చుట్టుపక్కల ఉన్న జనం రెట్టిని చితక బాధారు. పని లేని వాడు వచ్చి పని చేసి గ్రాంతి పండుగ సిరులెన్నో తెచ్చింది మా ఇల్లో నిండుగా.
మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టవై గట్టి మేలు తలబెట్టవై పాడి పంటలు పొంగి పొరలే దారిలోని పాలు పడవై తిండి తింటే తిండకల. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఓదిరి యాదవ్, రవీందర్రావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 23న నిర్వహించే సింగరేణి ఆయుర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్జే2 జిఎం డబ్ల్యూ విజయబాబు అన్నారు. ఈ మేరకు ఆర్జే2 జిఎం కార్యాలయంలోని జిఎం ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఆయుర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రతి సింగరేణీయుడు పండగ వాతావరణం కనిపించేలా నిర్వహించాలన్నారు. ప్రధానంగా మైన్ ఓసీపీలలో పచ్చని తోరణాలు కట్టి పండగలాగా జరుపుకోవాలన్నారు. కాగా కాలనీలోని ప్రధాన వీధుల వద్ద మామిడి తోరణాలతో అలంకరించాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా కార్మిక కుటుంబ సభ్యులకు పలు క్రీడా తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో గెలుపొందిన వారికి శనివారం రోజున బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. కాగా 19న ఉత్తమ పర్యావరణ హిత గృహ నిర్వహణ, అలాగే 21న సాయంత్రం మహిళలకు క్రీడా మైదానంలో దీపాలంకరణ తదితర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 23వ తేదీ సింగరేణి ఆయుర్భావ దినోత్సవం కాబట్టి దానికి అనుగుణంగా మనము ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా ఈ సంవత్సరం కూడా 23వ తేదీన సింగరేణి ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని తెలియజేయడానికి నాకు చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా వేరే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ రోజు ఉదయం ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో 9 డిఫరెంట్ స్టాల్స్ ఇనాగ్రేట్ చేయటము, వాటిని పబ్లిక్ అంతా కూడా 10 ఓపెన్ పెట్టడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము మనం ఏదైతే 21, 19, 20, 21 తేదీలో ఏవైతే సెలెక్షన్ చేస్తుంటామో వారి అందరినీ కూడా ఆ రోజు వాళ్లకు ఈవినింగ్ ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. ఇవేమేమి ఉన్నాయంటే 19వ తేదీన బెస్ట్ ఎన్విరాన్మెంటల్ హౌస్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అంతా కూడా 19వ తేదీన మన ఉద్యోగుల ఇండ్లను చూసి బెస్ట్ ఎన్విరాన్మెంటల్ హౌస్ అని సెలెక్ట్ చేసి ఆ హౌస్ని ఆ రోజు దానికున్న ఆ కుటుంబ సభ్యులకు ఆ రోజు ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 21వ తేదీన మన ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలోనే దీపాలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో గెలుపొందిన మహిళలకు కూడా ఆ రోజు 23వ తేదీ సాయంత్రం మన కార్యక్రమంతో పాటు వారికి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, దట్ ఈస్ లేడీస్ అండ్ చిల్డ్రన్కి స్పెషల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో కూడా గెలుపొందిన వారికి 23వ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జిఎం రవీందర్, డీజీఎం వెంకటేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ స్వామినాయుడు, డీజీఎం రామకృష్ణ, ఎస్సీ ఎర్రన్న, రామరెడ్డి, డిప్యూటీ పిఎం రాజేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ఓ జానకిరామ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గోదావరి కనివాసి గంటా సత్యనారాయణ రెడ్డి గుండెపోతుతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్లో చేర్పించగా వైద్యులు అత్యవసర చికిత్స చేయగా సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో 3 హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కానున్నారు. కాలువల్లో చెత్త వేయకు, దోమలకు ఇల్లు కట్టకు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.